తెలుగు భాష మరియు తెలుగు రాష్ట్రాల సంస్కృతులకు ముగ్ధుడైన ఫ్రాన్స్ దేశస్థుడు ప్రొఫెసర్ డేనియల్ నేజర్స్ తమ దేశంలో సైతం తెలుగు భాష మరియు చారిత్రాత్మక కట్టడాల గురించి తెలిసేలా తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని చారిత్రాత్మక కట్టడమైన లేపాక్షి వీరభద్రస్వామి ఆలయ చరిత్ర గురించి తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన మైలస్వామి రచించిన లేపాక్షి చరిత్ర పుస్తకం చదివి ఈ ఆలయ చరిత్ర గురించి తెలుగు భాష మరియు సంస్కృతుల గురించి తమ ఫ్రాన్స్ దేశంలో తెలిసేలా చేయడం కోసం లేపాక్షి ఆలయ చరిత్ర పుస్తకాన్ని అనువాదించి తన దేశ ప్రజలకు తెలియజేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతేకాకుండా ఇనెల్కో ప్యారిస్ ఫ్రాన్స్ సంస్థకు హెచ్ఓడిగా ఉంటూ ఫ్రాన్స్ దేశంలో తెలుగు భాషను ఇప్పటిదాకా 30 మందికి తెలుగు భాష నేర్పినట్లు తెలిపారు. తెలుగు భాష సంస్కృతులపై 2023 సంవత్సరంలో ఫ్రాన్స్ దేశంలో జాతీయ సదస్సు నిర్వహణ జరిపేందుకు తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తున్నామన్నారు. లేపాక్షి ఆలయ చరిత్రపైన ఫ్రెంచ్ భాషలో పుస్తకాన్ని అనువదించి ఇక్కడ చారిత్రక కట్టడాల గురించి తమ దేశానికి కూడా తెలియజేస్తామన్నారు. ఫ్రెంచి దేశస్థుడైనా కూడా తెలుగులో అనర్గళంగా మాట్లాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు. అందరికీ నమస్కారం. నా పేరు ప్రొఫెసర్ డానియల్ నేజర్స్. పారిస్ నుంచి, పారిస్ యూనివర్సిటీ నుండి ఇక్కడికి వచ్చి ఈసారి ముఖ్యంగా ఈ లేపాక్షి గుడి అనే గొప్పతనం కోసమని ఆ లేపాక్షి అనే శిల్పాలు, విగ్రహాలు ఈ కళాత్మకంగా అనే పరిస్థితి చిత్రాల గురించి దానికి ఒక పరిశీలన మొదలు పెట్టడానికి మైనా స్వామి గారు అనే పుస్తకం రాసిన తర్వాత దానికి ఒక ఫ్రెంచి భాషలోకి అనుసృజనతో ఒక అనువాదం చేయాలని అనుకుంటున్నా. ఆ పని మొదలు ఇప్పుడు ఈ పని మొదలు పెడితే తప్పకుండా ఒక 2 సంవత్సరాలు అయిపోతుందని అనుకోవచ్చు. అందుకు మళ్ళీ మీ ప్రాంతానికి నేను ఇక్కడికి తిరిగి వస్తే చాలా సంతోషంగా ఉంటాను. మొట్టమొదటగా నేను సామాజిక మానవ శాస్త్రపరంగా ఒక పరిశోధన చేసి బుర్రకథల మీద ఈ పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేసి ఈ అంశం ద్వారా మీ తెలుగు సాంస్కృతిక వ్యవస్థి మంచి అనుబంధం కోసమని ప్రతి ఒక్క వాళ్ళకి వేరే భాషలు కూడా తెలియడానికి పారిస్లోనే 2023లో జూన్ 2023 ఒక మంచి మహాసభ కానీ ఒక మంచి సాహితీ సదస్సు, సంస్కృతి సదస్సు కూడా పెడితే దానికి ఓ ప్రయత్నం జరుగుతోంది. దానికి నేను చేయటం కృషి చేస్తున్నాను.